హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రాజు హైదరాబాద్ నయా మేయర్గా టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యులు కె కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి ఎన్నికైన సంగతి తెలిసిందే ఈ నెల పదకొండున జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు ఈ నెల ఇరవై రన్న మేయర్ బాధ్యతలను స్వీకరించనున్నారు ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకోవాలని నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలో ఆమె ప్రేమ కథ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విద్యార్థి దశలోనే బాబిరెడ్డి అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు పరిచయంగా మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారి తలంబ్రాలు పోసుకునే వరకు వెళ్ళింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గద్వాల్ విజయలక్ష్మి హోలీ మేరీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు క్రికెట్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం తరచూ గ్రౌండ్కు వెళ్ళి క్రికెట్ ప్రాక్టీస్ చేసేవారు ఏమైనా క్రికెట్ లీగ్స్ జరిగితే వాటిలో పాల్గొనేవారు ఈ సమయంలో గజ్వెల్కు చెందిన గద్వాల్ బాబిరెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన బాస్కెట్బాల్ క్రీడాకారుడు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు వీరిద్దరూ తరచూ గ్రౌండ్లో కలిసేవారు వెంగళరావు నగర్లో అప్పట్లో ఇక్రిసాట్ టేబుల్ టెన్నిస్ అకాడమీ ఉండేది సెలవుల్లో ఇద్దరు అక్కడికి వెళ్ళి టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు అలా వీరి పరిచయం పెరిగింది ఇంటర్లో వేర్వేరు కాలేజీలో చేరిన వీరి స్నేహం కొనసాగింది శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి తిరిగేవారు అలా ఇంటర్ పూర్తయింది విజయలక్ష్మి రెడ్డి ఉమెన్స్ కళాశాలలో బిఏ చేరారు బాబిరెడ్డి మరో కాలేజీలో చేరారు డిగ్రీలో ఉండగా విజయలక్ష్మి పీడిఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు విద్యార్థి సమస్యలపై విజయలక్ష్మి చేసిన పోరాటం చూసి బాబిరెడ్డి ఆమెతో ప్రేమలో పడ్డాడు కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేదు ప్రేమను వ్యక్తపరచకుండానే ఆమె చేసే ప్రతి పనికి అండగా నిలిచేవారు ఆమె సలహాలు ఇచ్చేవారు ఆమెను బాగా అర్థం చేసుకున్నాడని విజయలక్ష్మికి అనిపించింది దీంతో ఆమె అది ఆకర్షణనా ప్రేమ అని తెలియని గందరగోళంలో ఆమె పడిపోయారు ఇదిలా ఉండగా సస్పెన్స్ కు తెరదింపుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిగ్రీ ఫైనల్ ఇయర్లో బాబిరెడ్డి విజయలక్ష్మికి ప్రపోజ్ చేశారు ఎంతో కాలంగా పరిచయం ఉన్న స్నేహితుడు ఒక్కసారిగా ప్రేమిస్తున్నా అని చెప్పడంతో ఆమె కొత్త అనుభూతినికి లోనయ్యారు వెంటనే సమ్మతి తెలపకుండా రెండు రోజులు ఆయనను వెయిటింగ్లో ఉంచారు రెండు రోజుల తర్వాత బాబిరెడ్డి ప్రేమకు పచ్చ జెండా ఊపారు ప్రేమ వరకు ఓకే కానీ పెళ్ళి ఇంట్లో ఎలా ఒప్పించాలి ఇద్దరికీ అర్థం కాలేదు ఇద్దరి ఇంట్లో ఎలా స్పందిస్తారో అనే భయం ఉండేది విజయలక్ష్మిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం బాబిరెడ్డిది వ్యవసాయ కుటుంబం బాబిరెడ్డిది చాలా పెద్ద కుటుంబం అందరినీ ఒప్పించడం కత్తిమీద సాము లాంటిదే విజయలక్ష్మికి తన తండ్రి కేకేను ఎలా చెప్పాలో అర్థం కూడా కాలేదు అంతేకాకుండా కులాంతర వివాహాలకు ఎన్ని అడ్డంకులు వస్తాయన్నది ఇద్దరి ఆందోళన చెందారు ఇదిలా ఉండగా పెద్దవారు అవునన్నా కాదన్నా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు జీవితంలో స్థిరపడాలని ఉన్నత విద్య ప్రాముఖ్యతకు ఇచ్చాం పీజీ తర్వాత కుటుంబ సభ్యులకు వారి ప్రేమ విహారం చెప్పాలనుకున్నారు విజయలక్ష్మి న్యాయశాస్త్రం జర్నలిజంలో చేరారు బాబిరెడ్డి బ్యాచిలర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్లో చేసేందుకు అమెరికా వెళ్ళాడు ఆ కాలంలో ఇంటర్నెట్ సెల్ ఫోన్లు లేవు ప్రేమలేఖలు రాసుకునేవారు తర్వాత బాబిరెడ్డి ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు అదృష్టశాతు బాబిరెడ్డి తల్లిదండ్రులు కూడా ప్రేమ వివాహమే దీంతో వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు అంతేకాదు ఈ విషయాన్ని కేకేక్ చెప్పేందుకు బాబిరెడ్డి తల్లిదండ్రులు పద్మారెడ్డి రఘురాం రెడ్డి స్వయంగా వెళ్లారు కేకేకు విజయలక్ష్మి అనే ప్రత్యేక అభిమానం ఉండేది బాబిరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి పెళ్లి గురించి అడగడంతో నిర్ణయం తీసుకోవడంలో కేకే కొంత సమయం తీసుకున్నారు ఈ సమయంలో విజయలక్ష్మి ధైర్యం చేసి బాబిరెడ్డితో ఉన్న పరిచయం ప్రేమ గురించి కేకేకి చెప్పింది ఆయన చిరునవ్వుతో వారి వివాహానికి పచ్చ జెండా ఊపారు డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విజయలక్ష్మి బాబిరెడ్డిల వివాహం కుటుంబ సభ్యులు అలాగే బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పటికీ వీరు భార్యభర్తలైన స్నేహితులుగానే ఉంటారు ఇదండి బాబిరెడ్డి విజయలక్ష్మి ప్రేమకథ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి